ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష మేరకు ఈరోజు దాదాపు నాలుగు రోజులు కావస్తుంది ఏ కేసులో కూడా ముద్దాయిగా లేని నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా దాని గోవలో ఈరోజు దాదాపు యావత్ ఆంధ్రప్రదేశమే కాక భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా విపరీతమైన అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఈరోజు అంటే ఈ సేవ్ ద డెమోక్రసీ అంటే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు నిర్వహిస్తూ రోడ్లపైకి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలోనే ప్రజలకు సరైన సమాధానం చెప్తా అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాం.